गौरवनीयुलु राष्ट्र बीजेपी अध्यक्षुलु संजय गारिकी मुख्य अतिथिक सहायक मंत्री मुरलीधर गारिकी डीके अरुण गारिकी एमएलए ఈటల రాజేందర్ గారికి అరవింద్ గారికి వివేక్ గారికి బాబురావు గారికి పొంగులేటి సుధాకర్ గారికి బీజేపీ ముఖ్య నాయకులకి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ కార్యకర్తలకి రైతన్నలకి మీడియా సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ రైతు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనం ఇక్కడ ఢిల్లీలో ఏమో కేసీఆర్ గారు అక్కడ దీక్ష పెట్టాడు. ఈయనన్నీ దొంగ దీక్షలే కదా. సమస్య ఏంటంటే వడ్లు బాయిల్డ్ రైస్. నేను ఒక విషయం అడగదలుచుకున్నాను, రైతులకి బాయిల్డ్ రైస్కి సంబంధం ఏంటి అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే రైతులు వడ్లు తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో పెడతాడు. అక్కడ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తూకం వేసి దాని రేటు ఎంతో అని చెప్పి ఆ రేటు మార్కెట్ రేట్ ప్రకారం ఆ రైతుకు ఆ డబ్బిచ్చి రైతుని ఫ్రీ చేస్తారు. అంటే ఇది 48 గంటల్లో చేయాల్సిన పని. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పక్కన కేసీఆర్ బాయిల్డ్ రైస్ అని మన నెత్తి మీద వేస్తున్నాడు, ఇక్కడ రైతన్నల్ని వెయిటింగ్లో పెడుతున్నాడు. కేంద్రం బాయిల్డ్ రైస్ కొంటలేదని కేసీఆర్ చెప్తున్నాడు. ఇక్కడ ఏ రైతన్నలకి ఏ వడ్లు పండించారో ఆ డబ్బు ఇచ్చి వాళ్ళు సెటిల్ చేయాల్సిన బాధ్యత ఉంది, కానీ సెటిల్ చేయట్లేదు. వాళ్ళని లాగుతూ లాగుతూ ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, 15 రోజులు, 20 రోజులు, 4 రోజులు కొనుగోలు కేంద్రాల్లో అక్కడే కూర్చుంటున్నారు. కొప్పలేసుకొని చాలామంది అక్కడే చనిపోతున్నారు. రైతులు బయట అప్పు చేసి పంట పండిస్తారు. నువ్వు 100,000 రుణమాఫీ ఇవ్వలేదు, కొత్తగా అప్పు తీసుకుందామంటే బ్యాంకు వాళ్ళు ఇవ్వరు. మరి ఇలాంటినప్పుడు బయట అత్యధిక వడ్డీలకి డబ్బు తీసుకుని పంట వేసుకుంటాడు. మరి ఆ పంట వేసుకుని ఆ చేతికి డబ్బు వస్తుందని కొనుగోలు కేంద్రాల్లో తీసుకొస్తే అక్కడ ఏమైందంటే కొనుగోలు కేంద్రాల్లో లాక్ చేసి పెట్టారు. ఎందుకు లాక్ చేసి పెట్టారు కొనుగోలు కేంద్రాలు నేను అడుగుతున్నాను. లాక్ చేసి పెట్టడానికి ఉందా అంటే మీ ఆ ఉద్దేశం ఏంటంటే ఇలాగే టైం లాగి 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 రైతులు వేరే దారి లేక తక్కువ రేటుకి ఎవరికి దళారులకు ఇచ్చి అమ్మేయాలి పరిస్థితి తీసుకురావాలని కేసీఆర్ చేస్తున్న నాటకం దుర్మార్గు నాటకం అని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో లాభపడాల్సింది రైస్ మిల్లర్లు, దళారులు, కేసీఆర్లు. ఈ ముగ్గురు ఈ కమిషన్లు పంచుకుని రైతులను నడ్డి విరగొడుతున్నారు. వాళ్ళకి తక్కువ ధరకు ఇవ్వడానికే ఇంత కాలయాపన చేస్తూ వాళ్ళని మబ్బ పెడుతూ మోసం చేస్తూ ఒక పక్కన ఢిల్లీ వచ్చి బాయిల్డ్ రైస్ కొనాలని ఇంకో పక్కన డ్రామా ఆడుతున్నాడు. ఇవాళ ఏమంటున్నాడంటే ఒడ్లు కొండా నా దగ్గర డబ్బులు లేదు అన్నాడు కేసీఆర్. పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రికి డబ్బు ఇవ్వడానికి నీకు డబ్బు ఉంటుంది, నువ్వు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి పదే పదే వెళ్ళడానికి ప్రజల డబ్బు నీ దగ్గర ఉంటుంది, పీకే అన్న మనిషిని తీసుకొచ్చి 500 కోట్లు ఇవ్వడానికి నీకు డబ్బు ఉంటుంది, కానీ మనకి అన్నం పెట్టే రైతన్నలకి డబ్బు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బు లేదా నేను అడుగుతున్నాను. నేను సిగ్గుందా కేసీఆర్ నువ్వు చేస్తున్నది ఏమిటి అయ్యా నువ్వు చేస్తున్నది? ఇవాళ కేసీఆర్ నిర్ణయం చేశాడంటే ఢిల్లీ వెళ్ళాడు. దేనికి వెళ్ళాడంట? పన్ను పీకించుకోవడానికి వెళ్ళాడంట. ఇక్కడేమో వాళ్ళ పార్టీ వాళ్ళని మీరు ఉద్యమాలు చేయండి, ఉవ్వెత్తిన ఉద్యమాలు చేయండి అంటున్నారు. ఆ ఉద్యమాలు చేసిన దాంట్లో ఏ ఒక్క రైతులు కూడా లేడు. ఇదే గనక కేసీఆర్ ఆ ఉద్యమాలు ఉంటే రైతన్నలందరూ వచ్చి నీ పళ్ళు పీకి నీ చేతిలో పెట్టుండేవారు. కొంచెం ఖర్చు తగ్గేది. ఢిల్లీ వెళ్ళి పీకించుకోవడం ఎందుకు? ఇక్కడే పీకిరానికి రెడీగా ఉన్నారు. నీ పళ్ళు ఊడగొట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే నీ ఇవాళ 4 పక్కన రైతుల్ని బంధించావు, బంధించి వాళ్ళకి ఇటుకా కూడా చేస్తున్నావు. వాళ్ళని చావుకి కారణం నువ్వే అవుతున్నావు కేసీఆర్ అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. నేను నువ్వు ఈ రాష్ట్రానికి ఒక శని పరిపాలన అన్నది ఇస్తున్నావు.
శని అంటే చేసేది తప్పు, మంచిని రానివ్వకుండా నొక్కేది నువ్వు. మరి ఈ శని పరిపాలన చేస్తున్న కేసీఆర్ని నేనేమంటానంటే, నువ్వు గద్దె దిగిపో, నువ్వు గద్దె దిగిపో, లేదా టోటల్గా ఇక్కడ తెలంగాణలో ప్రెసిడెంట్ రూల్ అన్నది తీసుకురావాలి. ఎందుకు చెప్తున్నానంటే ప్రెసిడెంట్ రూల్ అంటే నీ వల్ల ప్రతిరోజు ఇబ్బంది, ప్రతి ఒక్కళ్ళు చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు, ప్రజలు చచ్చిపోతున్నారు, ఏ ఒక్కరికి నీ న్యాయం జరగలే, ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచవు, ప్రతిరోజు ఏదో ఒక సమస్య సృష్టిస్తున్నావు. కాబట్టి నీలాంటి ఒక ముఖ్యమంత్రి ఉండడానికి అర్హత లేదు. ముఖ్యమంత్రి అంటే సమస్యల్ని పరిష్కరించడానికి ఉండాలి, కానీ సమస్యలను సృష్టించడానికి మాత్రం కాదు కేసీఆర్. అందుకే నేను చెప్తుంది, నీ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ప్రెసిడెంట్ రూల్ తీసుకొస్తే మా తెలంగాణ బాగుపడుతుంది, రైతులు చనిపోకుండా ఆగుతారు, ప్రజలు చనిపోకుండా ఆగుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే అనేక విషయాలు మన జిల్లాల్లో రైతు సదస్సులు పెట్టాం, రైతు దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు అవన్నీ తీరాలి అంటే ఇవాళ ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది. ఎక్కడ? గోని సంచుల దగ్గర నుంచి, కాటాల దగ్గర నుంచి, లోడింగ్ దగ్గర నుంచి, అదేవిధంగా అన్నిటికీ డబ్బు ఇస్తుంది. రైతులకి వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బు కూడా అన్ని కేంద్రం ఇస్తుంది. కానీ ఇక్కడ నువ్వు కట్టాల్సిన డబ్బు నువ్వు కట్టవయ్యా, నువ్వు ఎందుకు కట్టవని నేను కేసీఆర్ని అడుగుతున్నాను. నువ్వు కట్టవు, రైతులను మాత్రం చంపుతావు. ఇంత గందరగోళమైన పరిస్థితి మారాలంటే తెలంగాణలో బీజేపీ రావాలి, వేరే దారి లేదు. అందుకే వీలైనంత త్వరగా మీరు నడుం బిగించండి, రైతన్నల్లారా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మీ సమస్యను మీరే పరిష్కరించాలి. మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ చాలా విషయాలు మాట్లాడదాం అనుకుంటే, ఏటల రాజేంద్ర గారు మ్యాక్సిమం మాట్లాడేశారు, మరి సంజయ్ గారు ఉన్నారు, సహాయ మంత్రి గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, సంజయ్ గారికి, మీ అందరికి మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి ఆకలేస్తుందా లేదా? మరి కొంచెం గొంతు లేపండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్.